కృష్ణ కలెక్టర్ గారికి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చెన్నూరు పోలీసులు చేపట్టిన మెగా రక్తదాన శిబిరంకు మంచి స్పందన వచ్చింది. ఇందులో మొత్తం 52 యూనిట్స్ బ్లడ్ను దాతలు దానం చేశారు. రక్తదాతలందరికీ కూడా జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూరు టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్, కోటపల్లి సిఐ విద్యాసాగర్ మరియు ఎస్ఐలు ప్రశంసించారు. అలాగే దాతలందరికీ ఇండియన్ రెడ్ క్రాస్ యొక్క గుర్తింపు పత్రాన్ని అందజేశారు. సిబ్బంది, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. దేశ శాంతి భద్రతల కోసం అలానే సమాజ సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులు యోధులు అందరికీ కూడా నా శ్రద్ధాంజలి. మరి ఈ సంవత్సరం కూడా ఎంతోమంది వారి ప్రాణాలు పణంగా పెడుతూ మన సమాజంలో శాంతి భద్రతలు ఉండేటట్లుగా వారి విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన వారు ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయాంజలి. మన జోగులాంబ జిల్లాలో కూడా పోలీస్ శాఖ వారి యొక్క సేవలు ఎంతో అభినందనీయం. కోవిడ్ సమయంలో అలానే ఇతర సమయంలో కూడా లా అండ్ ఆర్డర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వారి ప్రాణాలు సైతం సేవ గురించి వారి ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా వారి సేవలు ఎంతో బాగా అందించారు. ఇప్పుడు షీ టీమ్స్ అంటూ మహిళల యొక్క సంరక్షణ కోసం షీ టీమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తూ వారు మహిళలకు అలానే స్కూల్కి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలందరికీ కూడా సంరక్షణ కల్పిస్తున్నారు. అలానే భరోసా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. భరోసా సెంటర్లో ఆక్సో కేసులన్నీ కూడా త్వరగా అయ్యేటట్లు వారికి లీగల్ ఎయిడ్ అనేది ప్రొవైడ్ చేస్తూ కౌన్సిలింగ్ అన్నది ఇస్తూ కోర్టు ద్వారా కూడా వారికి త్వరగా రిలీఫ్ పొందేటట్లుగా కూడా పోలీస్ శాఖ వారు చూస్తున్నారు. మరి జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో ఈ సేవలన్నీ కూడా ఎంతో బాగా జరుగుతున్నాయి. వీరి సేవలు ఉన్నందుకే మనము అందరూ కూడా ఈరోజు బయట స్వేచ్ఛగా అందరూ కూడా తిరగలుగుతున్నారు. ఇదే విధంగా సేవలు కొనసాగి